డాక్టర్ కాబోయే యాక్టర్ అయిన వాళ్ళని చూసాం కానీ రైటర్ అయ్యాకే యాక్టర్ అయిన నటుడు తనిఖిల బారిణి ముందుగా తను రాళ్ళుపల్లి సపోర్ట్తో ఇండస్ట్రీకి రైటర్గా వచ్చాడు తర్వాతే నటుడుగా మారాడు ప్రతి పాత్రలో దూరి అన్ని ఆశల్లో ఎస్వీఆర్ కైకాల కోటా తర్వాత ఆ స్థాయిలో ఫోకస్ అయ్యాడు కోటా జనరేషన్ అయినా ఆయన తర్వాత తరానికి నవరస నటు చక్రవర్తి అనేంతగా ఈ రైటర్ కమ్ యాక్టర్ కి పేరు వచ్చింది అలాంటి తనికెళ్ళ భరిణి సినీ జర్నీ మీకోసం భరణి అమాయకమైన వ్యక్తి పాత్ర వేసినా అందులో దూరిపోతాడు కన్నింగ్ క్యారెక్టర్ వేసిన వణికిస్తాడు దానికి తగ్గట్టే తనకి కెరీర్ బిగినింగ్ నుంచి విలక్షణమైన పాత్రలు దొరికాయి ఈ తరానికి చివరాకరి ఆల్రౌండర్ అనిపించుకునేంత తనకంటూ ఓ గుర్తింపు తెచ్చాయి తను వేసిన పాత్రలు తనికెళ్ళ భరిణి కెరీర్ లో వేసిన ఎక్కువ పాత్రలు ఎక్కువగా తండ్రి క్యారెక్టర్సే కానీ వాటిలో సినిమాకో వేరియేషన్ ఓ మిడిల్ క్లాస్ తండ్రి పాత్ర అంటే తనికెళ్ల భరిణి గుర్తుకు రావాలి అంతగా ఆ పాత్రలకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యాడు తనికెళ్ల భరిణి కన్నింగ్ విలన్ పాత్రలు వేసి ఆ పాత్రలకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాడు గబ్బర్ సింగ్ నుంచి గతంలో వేసిన అతడు వరకు ఏళ్లు మారినా తను వేసే పాత్రల పారామీటర్స్ మారలేదు అంతగా ఆ పాత్రలకి పేరు తెచ్చాడు రచయితగా ముప్పై తొమ్మిది ఏళ్ల అనుభవం నటుడుగా ముప్పై ఎనిమిదేళ్ల అనుభవం రెండిట్లోనూ తను ఆల్రౌండర్ అనిపించుకున్నాడు కథలు రాశాడు కథను రాశాడు కవితలు రాశాడు పుస్తకాలు పద్యాలు నాటకాలు ఇలా రచయితగానే కాదు కమీడియన్గా విలన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా డైరెక్టర్గా ఇలా ఆల్రౌండర్ పేరుకి డెఫినేషన్గా మారాడు తనిఖీల భరణికి విలనీ వేషాలు కొత్త కాదు కానీ తనని తాను కొత్తగా సరికొత్తగా చూపించుకునే పాత్రలు దొరికిన ప్రతిసారి తన విశ్వరూపం చూపిస్తాడు డిసైడ్ చేస్తానంటూ ఫోకస్ అయిన తను ఆడు మగాఢ్రా పుజీ అంటూ కొన్ని డైలాగులకు స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేశాడు కన్నింగ్ విలన్ గా కనిపిస్తూనే నవ్వించే కామెడీ పాత్రలకు తనిఖీల భారిని కేర్ ఆఫ్ అడ్రస్ కైకాల సత్యనారాయణ కోటా శ్రీనివాసరావు తర్వాత అలాంటి ఫీట్ చేసింది తానొక్కడే పాత్రల ఫేట్ మార్చింది ఆయన ఒక్కడే భారిని భరిణి అవడానికి కోటా శ్రీనివాసరావు జనరేషన్ అయినా తనకంటే పదేళ్ల చిన్న అందుకే కోట తరువాత తరానికి నవరస నటనా చక్రవర్తిగా తనికెళ్ల భరణిని పాపులర్ అయ్యాడు పీనాసి కన్నింగ్ పాత్రలు తెలంగాణ యాసతో దుమ్ము దులిపే క్యారెక్టర్స్ తనకి కొట్టిన పిండి నవ్వుకు ఓ డిక్షన్ ఇచ్చిన నటుడు కోట తనలానే ఓ రకం నవ్వుకు కూడా ఓ డిక్షన్ని తన నవ్వుతో డెఫినేషన్ని ఇచ్చిన నటుడు తనికెళ్ల భరణి కదిలించే పాత్రలు కితకతలు పెట్టే రోల్స్ వేసిన తనికెళ్ళ అతి దుర్మార్గపు పాత్రలో కూడా ఒదిగిపోయాడు అందుకే నవరసాలు పిండేసిన ఆల్రౌండర్ అయ్యాడు తనికెళ్ల భరణి ఎన్ని సినిమాల్లో విలన్ గా చేసినా ప్రతి పాత్రల్లో ఏదో కొంత సాఫ్ట్నెస్ ఉంటుంది విలనే కానీ కన్నింగ్ గా ఉంటూనే కామెడీ చేయడం భయపెట్టే పాత్రలు వేసినా ఏదో వీక్నెస్ ఉండి పాత్రలతో కాస్త కామెడీ టచ్ ఉన్న రోల్స్ వేయడం ఇవే తనికెళ్ల భరణికి కలిసొచ్చిన అంశాలు మూడు వందలకు పైగా సినిమాలు చేసిన తనికెళ్ల భరణి నిజానికి కోటా శ్రీనివాసరావు తర్వాత అంతగా తెలంగాణ యాస మీద పట్టున్న స్టార్ అసలు తనికెళ్ళ భరణికి టాలీవుడ్ లో ఫోకస్ చేసిందే మనీ మూవీ తనికేళ్ల భరణి అంటే మాణిక్యం అన్నంతగా ఆ పాత్రతో పేరొచ్చింది అప్పుల అప్పారావులో చిలిపి దొంగ యమలీలలో కవితలు రాసే రౌడీ ఇలా ఫన్నీ విలన్ నుంచి కన్నింగ్ విలన్ వరకు నవ్విస్తూ భయపెడుతూ విలక్షణ నటుడనిపించుకున్నాడు తనికెళ్ళ భరణి తనికెళ్ళ భరణి రైటర్ గా అరవై సినిమాలకు పైన పనిచేశాడు కవిగా పాటలు రాశాడు నాటకాలు తీశాడు మిథునంతో క్రియేటివ్ పర్సన్ గా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇలా నటిస్తూ రాస్తూ వాటిని తెరకెక్కిస్తూ ఆల్రౌండర్ అనిపించుకున్న నటుడు తనికెళ్ల భరణి మొండి మొగుడు పెంగిపెళ్లం మూవీలో హీరోయిన్ పాత్రకు తెలంగాణ యాసలో తనికెళ్ల భరణి రాసిన డైలాగ్స్తో ఆ యాస మరింత ఫోకస్ అయింది అలాంటి తన కెరీర్ రచయితగా పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కంచు కవచంతో మొదలైంది నటుడుగా మాత్రం లేడీస్ టైలర్ మూవీతో వెండితెర మీద వెలిగే ఛాన్స్ చిక్కింది కెరీర్లో ఎక్కువగా వంశీ సినిమాలతో రైటర్గా నటుడుగా పేరు తెచ్చుకున్న తనిఖీల భరిణి ఫస్ట్ మూవీతోనే నటుడుగా ఫోకస్ అయ్యాడు కెరీర్లో ఎక్కువ శాతం తను వేసిన పాత్రలకు డ్యూరేషన్ తక్కువ ఉన్న ఆ చిన్ని పాత్రలతో పాపులర్ అయిన అరుదైన నటుల్లో తను ఒకడు